హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తాలింపుల పొడి ఎలా చేయాలో చూద్దాం. ఎండుమిరపకాయలు ఒక 20, కొబ్బరి ఒక 1/4 కప్పు, వెల్లుల్లిపాయ, ఉప్పు, పుట్నాల పప్పు ఒక 1/2 కప్పు. ఫస్ట్ వచ్చి ఎండుమిరపకాయలు, తర్వాత పుట్నాల పప్పు ఉంది కదా 1/2 కప్పు, ఇవంతా బాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి బ్లెండ్ చేసుకోవద్దండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఎండుమిరపకాయలు బాగా మెదగవు. సో ఇంతే అండి, తాలింపుల పొడి రెడీ అయిపోయింది. 6 మంత్స్ పైన స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అండ్ మనకు నచ్చిన కూరగాయల తాలింపులో ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. మంచిగా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.